నీ జీవితంలో నీ సొంత శక్తితో నువ్వు హోలీగా ఉండడం ఇంపాసిబుల్. నాయన మొరపెట్టు దేవునికి, శోధనలో పడిపోకుండా కీడు నుండి దుష్టు నుండి నన్ను రక్షించు ప్రభువా. నాకు శక్తినివి ప్రభువా, నాకు నిగ్రహ శక్తినివి ప్రభువా. పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, ఒక బలహీనమైన స్థితిలో మళ్ళీ పడిపోతున్నాను ప్రభువా. కాబట్టి నాకేం కావాలా? రోదనముతో మొరపెట్టే మొర కావాలి. ఆయన రోదనతో మొరపెట్టాడు, ఆయన మొర ఆలకించాడు. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నీలో రోదనతో కూడిన మొర ఉంటే అట్టి పాపంలో అట్టి శోధనలో అట్టి టెంప్టేషన్లు పడకుండా నేను రక్షిస్తానని చెప్తున్న దేవుడు. ఒకవేళ అది లేకపోతే అది ఎలా రప్పించాలో కూడా నాకు తెలిసి అంటున్నాడు దేవుడు. అటువంటి డెస్పరేట్ ప్రేయర్ లైఫ్ నీలో ఉండాలి. అది లేదనుకో ఎలా రప్పించాలో కూడా నాకు తెలుసు. కీర్తన గ్రంథం 107:28 శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎందుకు మొరపెట్టారట? ఇక్కడ వారి డే టు డే లైఫ్ స్టైల్ ప్రకారంగా వారు మొరపెట్టారా? కాదట, కష్టాల మధ్య ఆ హీట్ తట్టుకోలేక, అప్పులు వాళ్ళ ప్రజలు తట్టుకోలేక, అనారోగ్యం యొక్క పెయిన్ తట్టుకోలేక, కుటుంబంలో శోధన తట్టుకోలేక, పిల్లలు పెడుతున్న వేదన తట్టుకోలేక, రకరకాల ప్రెషర్స్లో ఉండి ఆ శ్రమ తట్టుకోలేక వారు ఏం చేశారట? జస్ట్ పిలవడమే కాదు, మర్ర పెట్టారు. అందుకనే యోవేలు భక్తుడు అంటాడు, యోవేలు గ్రంథము 2:13 చివరి లైన్లో ఉంటుంది, మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. బ్రోకెన్ హార్ట్స్తో ఆయన దగ్గరికి రండి. ఇలా టచ్ చేస్తే కళ్ళంట నీళ్ళు అలా వచ్చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి మనకు. టచ్ చేయడం ఆలస్యం, డబడబడ కారిపోతేసారా? అలా రండి ప్రభు దగ్గరికి, ఆ కన్నీరంతా ఆయన ప్రభు దగ్గర కార్చేయండి, మొరపెట్టండి, బిగ్గరగా వేడుకోండి, నీ ఏకాంత ప్రార్థనతో మొరపెట్టు. అందుకనే వాక్యం చెప్తుంది, యిర్మీయా భక్తుడు అంటాడు, యిర్మీయా గ్రంథము 9:17 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. రోదనతో ప్రార్థన చేయడం ఒక గొప్ప విద్య, అది మీ పిల్లలకు నేర్పమంటాడు. 20వ వచనంకి వెళ్ళు, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగళార్పు విద్య నేర్పుడి. కొంతమంది రోదన చేయడానికి ప్రార్థన పెట్టి మైక్ పెట్టి గట్టిగా ఏడుతారు, అది కాదు. అక్కడ పైకి ఎంత శబ్దం వచ్చిందో క్వశ్చన్ కాదు, అక్కడ లోపల ఎంత ఒత్తిడి నీ హృదయంలో పడి దేవుని సన్నిధులు ఎంత అవుట్పోరింగ్ అనమాట. ఇంకా హృదయాన్ని ఎలా కుమ్మరిస్తున్నావు, అది కావాలి. చెయ్యి అటువంటి రోదన. అప్పుడు కానీ నీ ఇంట్లో ఉన్న కొన్ని రాతి గుండెలు బద్దలవ్వు, అప్పుడు కానీ నిన్ను ఆటంకపరుస్తున్న పర్వతాలు పగలవు. చెయ్యి రోదన. పర్వతాలు పగిలిపోవాలి, కొండలు తత్తరిల్లిపోవాలి, నీ జీవితంలో కరుకు మార్గాలు నునుపైపోవాలి. నీ రక్షకుడు నీ ముందొచ్చి నీ మార్గానుసారాలు చేయాలి. ఇంపాసిబుల్ టాస్క్ పాసిబుల్గా చేసేసే దేవుడు నీ యొక్క మరకు దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అదే, ఛాలెంజింగ్ ప్రేయర్ నేర్చుకో. ప్రభువా, డాక్టర్లు దీనికి ఇంక మందు లేదు, ఇంక నువ్వు ఇందు నుంచి బయటికి రాలేవు అన్నప్పుడు నేను నీకు డెస్పరేట్ ప్రేయర్ చేస్తున్నాను. అటువంటి సిచ్యువేషన్ రాకుండా కూడా నేను అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండేలా చెయ్యి. ఉదాహరణ యజ్రాని తీసుకోండి. యజ్రా ఇస్రాయేల్ని బబులోన్ నుంచి కనాన్ తీసుకొస్తున్నాడు. అక్కడ యజ్రాకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్ తెలుసా? యజ్రా ఎవరి కమాండ్తో వెళ్తున్నాడు? బబులోను దేశ చక్రవర్తి యొక్క ఆజ్ఞ, చక్రవర్తి యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్తో వెళ్తున్నాడు. ఒక్క మాట, రాజా మేము ఇంతమంది వెళ్తున్నాం, మా స్త్రీలతో ఇంత డబ్బుతో వెళ్తున్నాం, కొంచెం మీ సెక్యూరిటీని ఇస్తావా అని ఒక్క మాట అడిగితే యజ్రాకి రాజు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి పంపించేవాడు. అక్కడ ఒక్క మాట అంటాడు యజ్రా. యజ్రా గ్రంథం 8:22 గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్ బలమును రాజు నొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి మాకు అనడానికి యజ్రాకి సిగ్గేసిందట. ఎందుకట? మేలు కలుగు చేసే దేవుడు మా దేవుడు ఉన్నాడు, సంరక్షించే సమర్థుడైన దేవుడు మా దేవుడు ఉన్నాడు. ఇంత ఇంత గొప్ప స్పీచ్లు ఇచ్చిన తర్వాత కానీ మాకు మధ్యదారులు భయం వేస్తుంది, కొంచెం ఎవరన్నా సెక్యూరిటీ ఇస్తారా అనడానికి సిగ్గు నాకు తోచను. మరి ఏం చేయమంటావు? దారి దోపిడీ వాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వేమీ పెద్ద ఆమినేషన్ నీకు లేదు, స్త్రీల్ని డబ్బుని కూడా దోచుకుంటారు. అప్పుడు యజ్రా యూజ్ చేసిన ఏకైక ఆయుధం ఏంటట? మోకరించండి, అంగలార్చండి అని చెప్పి 21వ వచనం చూస్తే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాస దినం ఉండుడని ప్రకటించితిని. మాకు రౌతులు లేరు, మాకు యుద్ధాయుధాలు లేవు, మాకు ఎవరు కూడా గాడ్స్ లేరు. మాకున్నవాడు నువ్వు, మా ఊళ్ళో ఎవరికి కనబడవు నువ్వు, కానీ ఉన్నావని, యు ఆర్ రియల్ అని మేము విశ్వసిస్తున్నాము ప్రభువా.
అదే విశ్వాసంతో ఉపవాసముతో నిన్ను కన్నీటితో మొర్ర పెడుతున్నామయ్యా, అయినప్పటికీ ఎంత భయం వేసినా రాజు యొక్క సెక్యూరిటీ మేము అడగట్లేదు, నీవు మాకు తోడుండు ప్రభువా అని ప్రార్థన చేయగా వీరు క్షేమంగా యెరూషలేము చేరు వరకు దేవుడు వీరికి తోడుగా ఉండి చుట్టుపక్కన వారు ఎవ్వరూ వీరిని తాకకుండా వీరి పట్ల వారికి భయాన్ని కలుగు చేసి ఆయన ఏంజలిక్ మినిస్ట్రీని వీరికి తోడుగా ఉంచి దేవుడు వీరిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, నీ నా జీవితంలో కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తే గొప్ప కార్యం అని చేస్తాడు. ఈరోజు నీ జీవితంతో నా జీవితంతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వన్ డెస్పరేట్ ప్రేయర్. నీ జీవితము అత్యున్నతమైన స్థానానికి హెచ్చింపబడ్డానికి కన్నీటి అంగలార్పుతో కూడిన మొర, ఒక్క మొర చాలు. ఆ మొర కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడట తెలుసా. చదవండి యెషయా గ్రంథము 30:18-19 మనం చూసినట్లయితే, కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిలువబడి ఆయన వెయిట్ చేస్తున్నాడు. నిన్ను కరుణించాలంటే ఎందుకు ఆలస్యం చేయాలా? నీకు సహాయం చేయాలంటే ఎందుకు ఆలస్యం చేయాలా? సహాయం చేయాలన్నప్పుడు వెంటనే వచ్చేసి లేపేయచ్చు కదా? నో, ఆయన కరుణ, ఆయన సహాయం నీ జీవితంలో వచ్చే ముందు నీ నుండి ఆయన కోరుతున్న అత్యున్నతమైన మొర ఆయనకి చేరాలి. ఎడారిలో ఇష్మాయేలు దిక్కులేని స్థితిలో అమ్మా దప్పిక, అమ్మా దప్పిక, అమ్మా దప్పిక అంటున్నాడు. వెంటనే దేవుడు వాటర్ ఇచ్చాడా? ఇవ్వలేదు. చివరికి హాగర్ ఇష్మాయేలు ఏడుపుని చూడలేక ఏం చేసింది? ఆ చిన్నవాడిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అంతే. ఆ ఏడుపు భరించలేక, అక్కడ బైబిల్ ఉంటుంది ఆదికాండము 21:17 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అక్కడ మొర అంటే నాట్ జస్ట్ క్రయింగ్, మొర అంటే అక్కడ ఏడుపుతో కూడిన ప్రార్థన. ప్రభువా, ప్రభువా, చచ్చిపోతున్నాను. ఇందాక సంసోన్ ఏమని పేరెట్టాడు? ఎన్హక్కోరే. ఇక్కడ ఇష్మాయేల్కి అదే దొరికింది, ఎన్హక్కోరే, మొరపెట్టు వాని యొక్క ఊట. దేవుడు ఎడారిలో ఓయాసిస్ని క్రియేట్ చేసి అతని దప్పికను తీర్చి అతని జీవితానికి కావాల్సిన ప్రామిస్ ఇచ్చాడు. నేను అంటాను, నీవు ఒక్క మొర మాత్రమే దూరంగా ఉన్నావు నీ బ్లెస్సెడ్ లైఫ్కి. ఈ దినం దేవుడు చెప్తున్నాడు, అట్టి మొర పెట్టు. దేవుడు నీ మొరాలకించి నీ కన్నీరు తొడ్డమే కాదు, నీ లైఫ్ టైం సరిపడగా ప్రామిస్, ఆశీర్వాదము, దీవెన నీ మీద నా మీద ప్రభు కుమరిస్తాడు. అట్టి ప్రార్థన పరిశుద్ధాత్ముడు మన ద్వారా చేయించునుగాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. మా కష్టాలలో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో నీవు మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీవు మా నుంచి కోరుకుంటున్న మహారోదనతో కూడిన మొర కొరకు మా కొరకు వెయిట్ చేస్తున్నావని ఈరోజు మేము తెలుసుకొని ఉన్నాం. అట్టి డెస్పరేట్ ప్రేయర్ లైఫ్ మాకు దయచేయండి. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ సన్నిధికి విశ్వాసముతో వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకుని నీ గొప్ప ఆశీర్వాదమును, నీ గొప్ప కృపను పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములోనే అంగీకరించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.